పట్టించాలి పట్టించాలి అన్నాచర్ టికెట్ తోడి అనుమతి పొందాలని కొడు మల్లారెడ్డి మంత్రిని వెంటనే డాక్టర్ సర్టిఫికెట్ చూపించి నాయ డాక్టర్ని వెంటనే పట్టించాలి अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी तेलंगाणा राष्ट्र पिलुपु मेरवगु राष्ट्र मल्लारेड्डी विद्या संस्थल एवैते उन्नायो इंजनीरिंग कलेज संबंधी नाक नेशनल असेसमेंट अक्रेडिटेशन कौंसिल की सर्टिफिकेट कोसम मल्लारेड्डी कलाशाल एदैते उंदो दानि नुंचि फेक सर्टिफिकेट पेट्टि आयोक्क सर्टिफिकेट नु पोंदालने उद्देशंतो अप्लिकेशन पेडिते आयोक्क नाक कौंसिल एदैते उंदो आयोक्क मल्लारेड्डी कलाशालनु 5 సంవత్సరాలు బ్యాన్ చేయడం జరిగింది ఒక మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలు ఈ విధంగా ఫేస్ సర్టిఫికెట్లతోని నాణ్యమైనటువంటి ఇంజనీర్లను తయారు చేసేటువంటి కళాశాలలు నేడు ఈ యొక్క అధికార దాహంతోని ఫేస్ సర్టిఫికెట్లు పెట్టి నాణ్యమైన విద్యను పేదలకు దూరం చేసే విధంగా ఈ యొక్క మల్లారెడ్డి గారు అధికార దాహంతోని నేడు రాష్ట్రంలో బట ఐనకు 13 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి దానికి సంబంధించి ఏ ఒక్క కళాశాలకు కూడా సరైనటువంటి వసతులు లేనప్పటికీ కూడా ఉన్నత విద్యా దమండ అధికారు జేఎన్టి వేచ అధికారులు ఎవరైతే ఉన్నారో నిమ్మకు నీరెత్తునట్టుగా వ్యవహరించడం జరుగుతోంది ఈ యొక్క మల్లారెడ్డి గారు అధికారం దాహంతోని ఎంపీ అధికార దాహంతోని ఈ యొక్క 13 ఇంజనీరింగ్ కళాశాలలను ఏవైతే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారో ఆయొక్క కళాశాలలపైన వెంటనే విచారణ జరిపి అనుమతులు లేనటువంటి కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి అట్లానే ఆయనకు కేటాయించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో మల్లారెడ్డి యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి అదే విధంగా ఆయన మంత్రి పదవి నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క రాష్ట్రంలోపట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలకు పట్టం కడుతూ ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉన్నది దీనికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మంత్రిని బర్త్రాప్ చేసి తన యొక్క చిత్తశుద్ధిని నిరోమించుకోవాలి అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది రాబోయే రోజుల్లో పట ఈ యొక్క యూనివర్సిటీల్లో పట ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం కూడా బలోపేతం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతిపక్షంగా ఉండి అనేక ఉద్యమాలు చేపడుతుందని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది చింత అనిల్ ఏబీఈపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్.